Sitarama Gunagrama Punyaranya Viharinau Vamde Visuddha Vijnanau Kavishwara Kapishwarau Ramudane Madagarthamati Ramade Iti Rama Anandinjuvadu Kanuka Ramudu Ramayati Anandimpajeyuvadu Kanuka Ramudu అని కదా అర్థం ప్రసిద్ధమైన అర్థం ఇక్కడ వాల్మీకి మహర్షి రామబాణాభిహత రాముడంటే మరో అర్థం కూడా ఉంది రామచంద్రుడే చెప్పుకుంటాడు అద్య రామస్య రామత్వం ఇప్పుడు ఈ లోకములన్నీ ఈ రాముని రామత్వం ఏమిటో చూస్తాయి అంటాడు కోపం వచ్చినప్పుడు అంటే రామ అనే దానికి మరో అర్థం ఉందన్నమాట ఏమిటి రామ అంటే అర్థం రాహ ఋషి ప్రాణాన్ హరంతీతి రాహ రాక్షసాహ రా ఆదానే రా అనే ధాతువుకు లాగుట అనే అర్థం కనుక ఋషుల ప్రాణములను అపహరించేటటువంటి రాక్షసులు రాక్షసాహ రాక్షసాహ తిరగేస్తే ఏమవుతుంది సాక్షరాహ అవుతుంది సాక్షరాహ అంటే అర్థం ఏమిటి అక్షరాలు చదువుకుని అందులో ఉండే అర్థాన్ని తెలుసుకుని దానికి తగినట్టుగా ప్రవర్తిస్తే సాక్షరాహ చదువు లేదు సంధ్య లేదు నాకేం నచ్చితే అది చేయడమే అని అనుకుంటే రాక్షసాహ అంతే తేడా కనుక రాక్షసాహ షార్ట్ కట్ చేసి నామైకదేశ గ్రహణం రాహ తీసుకుంటే తేషాం మరణ హేతుభూత వాళ్ళకి మృత్యువు లాంటివాడు మృత్యువుకి కారణమైన వాడు మహా అంటే మృత్యుహేతుభూతుడు రామ రాక్షసులకు మృత్యువు లాంటివాడు కనుక రామ అంటే ఇది అర్థం ఇక్కడ వాల్మీకి మహర్షి చెప్పినది కనుకనే స రామ బాణాభిహత రామబాణముల చేత అభిహత ఎంత బాగా చెప్పాడండి వాల్మీకి మహర్షి ఆంజనేయుని రావణాసురుడు కొడితే రామునికి ఎంత కోపం కలిగిందంటే తిరిగి రావణాసురుడు తనను కొట్టడానికి అవకాశం లేనంత తీవ్రంగా రావణాసురుణ్ణి కొట్టాడు రామచంద్రస్వామి స రామ బాణాభిహత భృశార్త ఎంత బాధ కలిగింది రావణాసురుడికి ఆయన ఎలా కొట్టాడో దాన్ని బట్టి కదా బాధ కలుగుతుంది రామచంద్రుడు ఎలా కొట్టాడు మాతంగ ఇవ సింహే గరుడేనేవ పన్నగ అభిభూతో భవద్రాజా మాతంగ ఇవ సింహేన సింహం ఏనుగును కొడుతుంది కుంభస్థలాన్ని చీలుస్తుంది ఎలా చీలుస్తుంది ఏనుగు కుంభస్థలాన్ని మళ్ళీ తిరిగి ఏనుగు తిరగబడడానికి అవకాశం లేని రీతిగా ఏనుగును చీలుస్తుంది సింహం గరుడేనేవ పన్నగ గరుడేనేవ పన్నగ గరుత్మంతుడు పామును కొడతాడు మళ్ళీ ఆ పాము ఏమైనా తిరగబడగలదా గరుత్మంతుడి మీద లేదు గరుత్మంతుడు కొట్టడమే అలా రామచంద్రుడు కొట్టడమే రావణాసురుణ్ణి రావణాసురుడికి తిరగబడి కొట్టే సామర్థ్యం లేని రీతిగా మాతంగ ఇవ సింహేన గరుడేనేవ పన్నగ అభిభూతో భవద్రాజ అలా బాగా కొట్టబడ్డాడు రాఘవేణ మహాత్మన రామచంద్రుడు ఆయన చేత కొట్టబడ్డాడు ఏమైపోయింది రావణాసురుని సంగతి వాడి యొక్క కిరీటం నేలకూలింది ధ్వజం నేలకూలింది నిహత అశ్వసుహుత గుర్రములు సంహరించాడు సారథిని సంహరించాడు రథమా భగ్నమైపోయింది వాని కవచమా తుత్తునియలైపోయింది ఇలా కొట్టాడు రామచంద్రుడు వాడి ధనుస్సును కూడా పైఖండమును నరికేశాడు అడుగు ఖండమును నరికేశాడు మధ్యలో పిడి మాత్రమే ఉంది ఇక బాధను తట్టుకోలేక రావణాసురుడు చచ్చాల కొంచెం ఆ బాధతోటి అటు ఇటు కదలడం ప్రారంభించి కదిలి వెనక అడుగు వేస్తున్నాడు వేస్తున్నా రామచంద్రుడు కొడుతూనే ఉన్నాడు ఇది చూచిన రావణాసురుడు మారీచుడు నాతో రామచంద్రుడు అంటే రామో విగ్రహవాన్ ధర్మ ధర్మానికి రూపం కడితే రాముడు అవుతాడు అని చెప్పాడు ఏమిటి రాముడికి యుద్ధ ధర్మం తెలియదా నేనే యుద్ధం చేయడం లేదు కదా వెనక్కి అడుగు వేస్తున్నాను కదా అయినా ఈ రామచంద్రుడు కొడుతున్నాడేమిటి నన్ను అన్నట్టు ఇలా చూశాడు
రామచంద్రుడి గొప్పతనం ఏమిటి? అసలు ఆ అయోధ్య నగరంలో కోసల రాజ్యంలో ఉండేవాళ్ళందరికీ ఓ గొప్పతనం ఉంది. ఏమిటి గొప్పతనం? ప్రేక్షితజ్ఞాస్తు కోసలాహ. ఎవరైనా చూస్తే చూచే చూపులోనే వాళ్ళ అభిప్రాయాన్ని గమనించగలరట ఆ దేశంలో ఉన్నవాళ్ళందరూ. మరి ఆ కోసల దేశాధీశుడైన రామచంద్రుడికి తెలియదా వాడి అభిప్రాయం ఏమిటో? రామచంద్రుడు ఒక బాణం తీసుకుని వాడి పిడికిలి మీద కొట్టు. ఈ పిడికిల్లో ఏముంది? ధనుఖండం. ధనుస్సు యొక్క పిడి ఉంది కదా అబ్బా అన్నాడు, వదిలేశాడు. ఇంకా రామచంద్రుడు వాడిని కొట్టలేదు. గచ్చ అనుజానామి రాత్రిం చరరాజ ప్రవిశ్య లంకాం ఆశ్వాస్య నిర్యాహి సరథి సధన్వీ తదా ద్రక్ష్యసి మే బలం రథస్థ. గచ్చ, వెళ్ళులే, ఇంకా కొట్టంలే. అనుజానామి, అనుమతించానులే, వెళ్ళు అన్నాడు ఆయన. ఎందుకోసమని? నువ్వు నాతో యుద్ధం చేయడానికి మునుపు చాలామందితో యుద్ధం చేశాడు. వాళ్ళతో యుద్ధం చేసి చేసి అలసిపోయిన తర్వాత అలసిపోయిన వాడిని కొట్టానన్న అపఖ్యాతి నాకెందుకు? నువ్వు అనుజానామి, రణార్థితత్వం, రణంలో చాలా బాధపడిపోయినావు నువ్వు. రాత్రింజర రాజా, రాక్షసులకందరికీ రాజుగారు కదా, కనుక రాక్షస రాజా. ఎంచేత ఇదే నీకు చివరి సంబోధన? నువ్వు ఇంక మళ్ళీ రాజుగారిని నేను పిలిచేవాడు ఉండడు, పిలవడానికి నువ్వు ఉండవు. తిరిగి వచ్చావు అనుకో నా దగ్గరికి, ఈ పిలుపు పిలిపించుకోలేవు ఎవరి చేత. కనుక రాత్రింజర రాజా ప్రవిశ్య లంక, వెళ్ళు లంకలోకి వెళ్ళు. వెళ్ళిపోయి ఆశ్వాస్య కొంచెం మళ్ళా తెప్పిరిల్లి, ఈ దెబ్బలకన్నిటికీ ప్లాస్టర్స్ వేసుకుంటావు, ఆ ఇంటిమెంట్లే పూసుకుంటావు, పూసుకుని రేపు పొద్దున్న మళ్ళా ఇప్పటికీ ధనుసు పోయింది, ఆయుధాలు పోయాయి, ఈయన యొక్క కవచం పోయింది, మళ్ళా సరథి సధన్వి కొత్త రథం కొత్త ధనుస్సు వీడితోటి మళ్ళా రేపు రా. రావణ, ఇంతవరకు నేను చేసిన యుద్ధం యుద్ధం కాదు, మరి ఇది శాంపుల్ అంటారు కదండి, నేను చూపించింది కూడా అంతే, అసలు యుద్ధం చూపించలేదు. నా బలం చూడాలంటే తదా ద్రక్ష్యసి బలం మే రథస్థ. ఇప్పుడు నిన్ను సంహరించాననుకో, ఏ రథం లేదండి వాడికి, ఆయుధాలు లేవండి, నిష్కారణంగా రాముడు చంపేశాడు అంటారు నాకు అపకీర్తి. కనుక రేపు మళ్ళా నువ్వు అన్నీ క్రొత్తగా పూంచుకుని వస్తే అప్పుడు రాముడు అంటే ఏమిటో రేపు చూద్దుగాను. తదా ద్రక్ష్యసి, వెళ్ళు గచ్చ అన్నాడు రామచంద్రస్వామి. ఏం చమత్కారం అండి! రావణాసురుడు వెళ్ళిపోతుంటే బాణం పుచ్చు కొట్టాడ, ఇప్పుడేమో వెళ్ళు అంటున్నాడ. ఎందుకోసమని? బాగా గమనించాల్సినటువంటి అంశం ఇది. రావణాసురుడి చేతిలో యుద్ధానికి సాధనమైన ధనుస్సు యొక్క పిడి ఉంది. అది చేతిలో ఉన్నంతసేపు ఆయుధధారి అయి రణరంగంలో నిలబడినట్లు అర్థం, అంటే యుద్ధానికి సిద్ధమని అర్థం. కనుక మరి ఇవాడు కొట్టాడు రామచంద్రుడు. ఎప్పుడైతే ఆ పిడిని వదిలేశాడో నిరాయుధుడు, నిరాయుధుడిని కొట్టకూడదు కనుక వదిలేశాడు రామచంద్రస్వామి. ఇది ధర్మం అంటే రామచంద్రస్వామి యొక్క గొప్పతనం. ఏం చెప్తుంది మనకి ఈ వృత్తాంతం? మనం నన్ను నేను కాపాడుకోగలను అని చేసే ప్రయత్నమో, లేదా మనలాంటి వాళ్ళు మనకంటే కొంచెం పైన వాళ్ళు మనని కాపాడగలరనుకునేటటువంటి భావనతో వాళ్ళని స్వీకరించడమో మనని కాపాడలేదు. మనని కాపాడగలిగిన వాడు పరమాత్మ మాత్రమే. పరమాత్మ మనను కాపాడాలంటే, స్వామి నా ప్రయత్నం కొంత నీ ప్రయత్నం కొంత అంటే కాపాడాడు ఆయన. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటాడు కదా, కనుక అన్నిటినీ విడిచిపెట్టి తనని పట్టాలి. పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే అలాగే పట్టగలరు. అలా విడిచిపెట్టిన నాడు ఇప్పుడు రావణాసురుని చేతిలో ఉన్న పిడి మనమేదో నా ప్రయత్నం చేసుకుని నేను గట్టెక్కుతానండి అనుకునేటటువంటి మన ప్రయత్నం ఆ పిడి ఒకలాంటివి. ఆ పిడి ఏం చేసింది? రావణాసురుడు యుద్ధం చేయడానికి పనికొచ్చిందా? ఏమీ పనికిరాదు. పై పెచ్చు పారిపోయేవాడిని పారిపోకుండా రామచంద్రుని చేత బాణాలతో కొట్టించి పిడి పారేసిన తర్వాత అంతవరకు కొట్టిన వాడే వెళ్ళిరా అని పంపించేశాడు.
అంటే మనం అనుకునే సాధనములు ఇదేదో నాకు ఫలాన్ని ఇస్తుంది అనుకునేవి మనమెంత, మన తెలివితేటలు ఎంత, మన చేయగలిగిన సామర్థ్యం ఎంత, మనం మన పాపాలని పోగొట్టుకోగలమా, అసలు ఏం పాపాలు చేసామో మనకి తెలుసునా, ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం ఏమిటో మనకి తెలుసునా, ఆ ప్రాయశ్చిత్తాలనైనా వడ తప్పు లేకుండా చేయగలమా మనం? కనుక మనకి మన పాపములను పోగొట్టుకోవడం మన వలన అవుతుందా? అవదు. కనుక పరమాత్మ యందు విశ్వాసం కలిగి కడయవాయ్ దుంబం కడయాదుడువాయ్ కడయన్మద్దిలే నా పాపములను పోగొట్టు, పోగొట్టకపో నా దుఃఖములను పోగొట్టు, పోగొట్టకపో నువ్వు తప్ప వేరు గతి లేదు అని పరమాత్మని ఆశ్రయిస్తే కాపాడబడతాం. ఇవి అన్నీ మనకి ఉపాయములు కావు సరికదా. పరమాత్మ మనను కాపాడకుండా చేస్తాయి. ఎందుకని? అదిగో ఆయన ఏదో ప్రయత్నం చేస్తున్నాడు కదండి, చేయనివ్వండి. మనం ఎందుకు మళ్ళా వేలు పెట్టడం అంటాడు పరమాత్మ. ఎందుకని? రేపు పొద్దున ఆయన ఉపకారం చేసినా మనం ఒప్పుకోం. నేనంత కష్టపడ్డాను కనుక నేను కాపాడబడ్డానండి అంటాం మనం. కనుక నీ కష్టం నిన్ను కాపాడుతుందో నేను కాపాడుతానో చూద్దామని చేతులు గాడు లాగినప్పుడు అప్పుడే నువ్వు ప్రార్థిస్తావు కదా, అప్పుడే కాపాడదామని వదిలేస్తాడు పరమాత్మ. ఇదిగో ఇలాగే ఈ వృత్తాంతం మనకి చెప్తుంది. వెళ్ళిపోయాడు రావణాసుడు. స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర బ్రహ్మదండ ప్రకాశానాం విద్యుత్ సదృశవర్చసాం స్మరన్ రాఘవ బాణానాం వివ్యధే రాక్షసేశ్వర. ఇంటికి వెళ్ళిపోయినా నిద్రలేదు రావణాసురుడు. పడుకున్నవాడు కప్పుకొని లేచిపోతున్నాడు. ఎందుకని? రాముని బాణం వచ్చి గుచ్చుకున్నట్టుగా, అది కలుక్కుమన్నట్టుగా, చురుకుమన్నట్టుగా అనిపిస్తుంది. వాడు కళ్ళు మూసుకున్నా రామ బాణాలే కనిపిస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? విద్యుత్ సదృశ వర్చసం, మెరుపుతీగా, మెరుపు ఒకసారి మెరిసినట్లుగా రామచంద్రుని యొక్క ధనుస్సు నుండి బయటపడేటప్పుడు ఒకసారి మెరుస్తోంది. మళ్ళా చూసుకుంటే వీడికి ఎక్కడో గుచ్చుకుని ఉంటుంది అది. అలా మెరుపు క్షణకాలమే కదా కనబడుతుంది, ఎక్కువసేపు కనబడదుగా. ఆ రీతిగా విద్యుత్ సదృశ వర్చసం, అలా మెరుపులాగా కళ్ళు మిరుమిట్లు కొలిపే అంతటి కాంతివంతమైన, ఎలా ఉన్నాయవి? బ్రహ్మదండ ప్రకాశాన, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రహ్మాస్త్రంలా ఉన్నాయి వీడిని వచ్చి బాధిస్తుంటే. కనుక స్మరణ రాఘవ బాణానాం, రామచంద్రుని బాణములను స్మరించుకుంటూ వివ్యధే రాక్షసేశ్వర. చాలా బాధపడిపోయాడు, భయపడిపోయాడు రావణాసురుడు. ఇక్కడ రామచంద్రస్వామి యొక్క స్వభావం ఎంత గొప్పదండి. కనుకనే కోరత్తాడు అని రామచంద్రస్వామిని అడుగుతారు అధిమానుషస్తవంలో. కోయం గుణ కతర గోడి గత కియాన్వ కశ్యస్తు దేహే పదమహో బత కశ్య భూమి యత్తాదృశాగసమరిం రఘువీర వీక్ష్య విశ్రమ్యతామితి ముమోచిత ముగ్ధమాజౌ. రామచంద్ర ఆజౌ రావణాసురుడితోటి యుద్ధం చేసే సమయంలో ముగ్ధం, నీ బాణపు దెబ్బలను తిని, అసలు ఇంతవరకు ఎవరితోటి యుద్ధం చేసినా ఇలాంటి అనుభవం వాడికి కలగలేదు కనుక, ఒక వ్యక్తికి ఇంత పరాక్రమం ఉంటుందనేది వాడికి అనుభవపూర్వకం కాదు కనుక, ఏం చెయ్యాలో తెలియక ముగ్ధుడైపోయి యుద్ధరంగంలో నిశ్చేష్టుడై నిలిచిపోయి ఉంటే శత్రువు అనేవాడు అలా దొరికితే ఎవరైనా విడిచిపెడతారా? ఏ శత్రువుని వెతుకుతూ రామచంద్రస్వామి ఇక్కడి దాకా వచ్చాడో అలాంటి శత్రువు దొరికితే విడిచిపెడతారండి ఎవరైనా? అలాంటి శత్రువు ఏం చెయ్యలేని దశలో దొరికితే, బలహీనుడై ఉన్న దశలో దొరికితే ఎవరైనా విడిచిపెడతారా? కానీ రామచంద్రస్వామి వాళ్ళని, అయ్యో కొడితే చచ్చిపోతావేమోరా నాయన, ఇంటికి వెళ్ళిరా అన్నాడు. కనుక ఇలాంటి వాళ్ళని నువ్వు తాదృశాగసమరిం, రావణాసురుడు అంత పాపం చేసినవాడు మరొకడు లేడు, శరీరాల్ని ప్రాణాలని వేరు చేసినట్లుగా సీతారాములు ఇరువురిని ఎడబాపు చేసినటువంటి, తల్లిదండ్రులని ఇద్దరిని ఎడబాపు చేసిన మహాపాపాత్ముడు రావణాసురుడు అంటే, అలాంటి ఎత్తాదృశాగసమరిం రఘువీర వీక్ష్య విశ్రమ్యతాహం విశ్రాంతి తీసుకుందువుగాక అని విడిచిపెట్టేశావంటే కోయం గుణ, అసలు ఈ గుణానికి ఏం పేరు పెట్టాలి పరమాత్మ? కదర కోటి గత, అసలు ఈ గుణం ఏ విభాగంలోనికి చెందుతుంది పరమాత్మ? దివ్యాత్మస్వరూప గుణములా, దివ్యమంగళ విగ్రహ గుణములా, ఆశ్రయణ సౌకర్యాపాదక గుణములా,
ఆశ్రిత కార్యాపాతక గుణముల. అసలు ఏ విభాగంలో ఈ గుణాలని పెట్టాలి? ఎవరు రామచంద్రుడు? రిపూణామపి వత్సలః, రిపూణామపి శత్రువుల మీద కూడా వాత్సల్యం కలిగినవాడు. ఎవరిని చంపడం రామచంద్రునికి ఇష్టం లేదు. ఆయన శిక్షాదీక్ష వహించినవాడు కాదు పరమాత్మ, రక్షాదీక్ష వహించినవాడు. మారతాడేమో, ఒక అవకాశం ఇద్దాం అని చూచేవాడే. ఎప్పుడండి వాడిని సంహరించడం? ఇంకా వీడు మారడు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వీడిని మరొక 4 రోజులు గనక ఈ నేల మీద ఉంచితే లోకాలంతా పాడు చేసేస్తాడు అనే భావన కలిగితే ఇక తప్పక చివరి ప్రయత్నంగా వాడిని సంహరిస్తాడు. తప్ప ఎవరిని సంహరించడం పరమాత్మ యొక్క లక్ష్యం కాదు. రావణాసురుని సంహరించడమా పరమాత్మ యొక్క లక్ష్యం? ఏం చెప్తాడు రామచంద్రస్వామి? సుగ్రీవుడితో చెప్తాడు ఒక మాట, స్వామి విభీషణుడికి అభయం ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదయ్యా? నీలాంటి వాడే వాడు కూడా. నువ్వు మీ అన్నగారు కొట్టాడని శరణు వేడితే శరణిచ్చాను కదా, వాడు వాళ్ళ అన్నగారు తిట్టారని శరణు వేడితే ఎందుకు అభయం ఇవ్వకూడదు? స్వామి వాడు రాక్షసుడు, వాడిది కపటపు బుద్ధి, వాడు వచ్చి నువ్వు అభయం ఇస్తే నీకేమైనా ప్రమాదం కలుగు చేస్తాడేమో, ఏమరి ఉన్నప్పుడు ఇదే భయం. ఇంతకంటే ఇంకేం ద్వేషం లేదు సుగ్రీవుడికి విభీషణుడి మీద. రామచంద్రస్వామి, ఓహో వాడి వలన నాకేమైనా ప్రమాదం కలుగుతుందనా నువ్వు వద్దంటున్నావు? అవును స్వామి, అయితే నాకు ప్రమాదం చెయ్యగలిగిన వాడు ఈరేడు లోకములలో ఎవడూ లేడు. పిశాచాన్, దానవాన్, యక్షాన్, పృథివ్యాం, దైవ రాక్షసాన్, అంగుళ్యగ్రేణతాన్, హన్యాం, ఇచ్చన్ హరిగణేశ్వర, పిశాచములు, దానవులు, యక్షులు, ఈ ఇలా తలం మీద ఉన్న రక్కసుల సమూహం అంతా కలిసిన వాళ్ళనందరినీ నా గోటితో సంహరించగలను తెలుసునా అన్నాడు. గోటితో అంటే మరి నృసింహ అవతారంలో గోటితోటే కదండి హిరణ్యకశిపుని చంపినవాడు. కనుక ఈయన పురుషసింహం కనుక నా గోటితో సంహరించగలను, అందుచేత నాకు ఎవరు అపకారం చేయలేరయ్యా అన్నాడు. బహుశా సుగ్రీవుడు ఒకసారి ఇలా రామునికే చూచుంటాడు. ఆ చూచే చూపులో అర్థం ఏమిటి? ఏమిటి? కొనగోటితోటి అందరినీ చంపేయగలవా? మరైతే ఈ కోతుల సహాయం ఎందుకు నీకు? మమ్మల్ని అడగడం ఎందుకు? నేను భూలోకంలో ఉండే భల్లూకాలు, కొండముచ్చులు, కోతులు, మరోటి అవాంతర భేదాలతో ఉండేవాటిని అన్నింటినీ రప్పించి సేతు కట్టి, ఇంత సేతు కట్టడం కోసం ఇంకా ముందే సముద్రపు టొట్టుకు దాకా సైన్యాన్నంతా నడిపించుకుని వస్తే, ఇంత సహాయం తీసుకుని నేను తలుచుకుంటే నాకేం పెద్ద పని కాదంటే అన్నట్టు చూచుంటాడు. సమాధానం చెప్తున్నాడు రామచంద్రుడు. ఇచ్చన్ హరిగణేశ్వర, ఇచ్చన్, ఇచ్చన్ అంటే కోరుకుంటే అని అర్థం. అంటే రావణాసురుని చంపేయడం నా ఉద్దేశం కాదు, వాడు కూడా మారతాడేమో అని. త్వందక్షిణస్య నివసన్ను దధేస్తడేపి దూరాంతరోత్తర భయోధి మహాంతరీపే దైత్యాన్ని జైక శరపారణయన్ కిమేత. అడుగుతారు కొరతాడు అని. ఏమని అడుగుతున్నారు? స్వామి నువ్వు దక్షిణ ఒడ్డున ఉన్నావు సముద్రానికి కదా, ఎక్కడో ఉత్తర తీరంలో కొందరు తమ యొక్క అనాచారములతో ఆ తీరాన్ని అంతా కలుషితం చేస్తున్నారని సముద్రుని మీదకి బాణం ఎక్కుపెట్టాడు ఈయన. ఎక్కుపెట్టిన తర్వాత మరి బాణాలు ఏం చేయమంటావయ్యా అని అడిగితే, స్వామి అయితే నాకు గిట్టిన వాళ్ళు ఎవరో ఉన్నారండి, వాళ్ళు పాడు చేసేస్తున్నారా, రేవుని వాళ్ళని సంహరించండి అంటే, కొన్ని వేల 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 యోజనాల ఆవల ఉన్న వాళ్ళని ఒక్క బాణంతో సంహరిస్తే మళ్ళీ ఆ బాణం వచ్చి రాముని అమలు బదులోకి చేరి. ఇంత గొప్పగా ప్రయోగించగలిగిన వాడు చెప్పాడు జటాయువు రావణాసురుడు అపహరించాడు, చెప్పాడు ఆంజనేయ స్వామి రావణుని చెరలో సీతమ్మ ఉందని, ఈయన ఈ సముద్రపు టొడ్డు నుంచి ఒక బాణాన్ని సంధించి వెళ్ళి రావణాసురుని సంహరించిరా బాణమా అంటే రావణాసురుని సంహరించి రాదండి. ఏ ఎందుకోసమని ఈయన మళ్ళా సేతు కట్టుకుని అక్కడ దాకా వెళ్ళి అంత పెద్ద యుద్ధం చేసి ఎందుకు ఇదంతా చేశాడు? ఆయన రావణాసురుని చంపేయడం రాముని లక్ష్యం కాదు, వాడు కూడా మారతాడేమో అని చూస్తున్నాడు రామచంద్రస్వామి. మారాలంటే వాడికి ఇంతవరకు తెలియదు ఈ పరాజయం. కనుక రామచంద్రస్వామి ఎవరెవరిని బలకరమని వాడు అనుకున్నాడో, ఎవళ్ళ బలం బలగం చూసుకుని ఇలాంటి అకృత్యాలన్నిటినీ చేస్తున్నాడో వాళ్ళనందరినీ సంహరించుకుంటూ వచ్చాడు. రావణాసురుడికి కుంభకర్ణుని సంహరించాడంటే రావణాసురునికి దక్షిణోబాహు,
వాడికి కుడిచేయి లాంటి వాడు కుంభకర్ణుడు అంటే వాడు ఉన్నాడు గనకనే మహా ముంచుకొస్తే నిద్ర లేపితే వాడే చూసుకుంటాడులే అనే ధైర్యం ఉండబట్టి వీడి అకృత్యాలన్నీ చేస్తున్నాడు. ఇంద్రజిత్ ఇంద్రుని జయించినటువంటి వాడు మేఘనాథుడు కుమారుడు, వాడు ఉన్నాడు గనక వీడికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. కనుక ఎవరెవరిని వాడు బలం అనుకుంటున్నాడో వాళ్ళందరినీ సంహరించి రామచంద్రుడు అప్పుడైనా కొంచెం బుర్రుంటే ఆలోచించుకుని నాకు రామచంద్రునితో విరోధం తెచ్చుకుంటే మరణం తప్పదు అని వచ్చి శరణు వేడతాడేమో అనే ఆశ. కనుకనే రావణాసురుని కూడా ఒక్కమారు సంహరించలేదు రామచంద్రస్వామి. చితక్కోటి పంపించి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుంటాడు వీడు, ఇదివరకు నేను ఎవరెవరితో ఏ దిక్పాలకులతో యుద్ధం చేశాను, ఇంద్రుడితో యుద్ధం చేశాను కదా, మరి ఇంద్రుడు యుద్ధం చేసినప్పుడు నన్ను కొట్టాడు కదా బాణంతో, ఆ బాణం ఎప్పుడైనా నాకు బాధ కలిగించిందా, వరుణుడు యముడు మరొకళ్ళు వీళ్ళ బాణాలు ఏమైనా నాకు ఇంత బాధను కలిగించాయా, కానీ ఇవాళ రామచంద్రుడు కొట్టిన బాణంతో భృషార్థ తట్టుకోలేక గంభీరమైన వాడు కదా, వాడు కష్టం కలిగినా పైకి చెప్పడు, అలాంటి వాడు భృషార్థ మిక్కిలి ఆర్తి కలిగిన వాడై ఉండలేక చలించిపోయాడు యుద్ధరంగంలో. ఇదంతా ఆలోచించుకుని రేపు మళ్ళా నేను యుద్ధానికి వెడితే నా ప్రాణాలు రాముని చేతిలో పోవడం ఖాయం అని తెలుసుకుని శరణాగతి వీళ్ళు ఇంటి దగ్గర పడేసి నమస్కారం పెట్టుకుని వస్తాడేమో, వస్తే నేనే రావణాసురుడికి ఓడిపోతాను అని రామచంద్రునికి ఆశ. పాపం రామచంద్రుడి ఆశ తీరలేదు. ఏం చేద్దాం, మర్నాడు వాడు మళ్ళీ ధనుసు పుచ్చుకుని యుద్ధానికి వచ్చాడే తప్ప శరణ అనలేదు. రామచంద్రునికి భాగ్యం లేదు. ఆ కాలంలో ఉన్నటువంటి నరులకు మునులకు దేవతలకు వాళ్ళందరూ భాగ్యవంతులు. ఎందుచేత భాగ్యవంతులు? రావణాసురుడికే కనుక మంచి బుద్ధి పుట్టేసింది అనుకోండి, అమ్మో రాముడితో యుద్ధం చేస్తే మరణిస్తామనుకుంటే సీతమ్మని పట్టుకొచ్చి రామచంద్రుడికి సమర్పించి రామచంద్ర క్షమించి అన్నాడు అనుకోండి, సరే పో బతుకు వదిలేస్తాడు ఈయన. ఏ రామచంద్రస్వామి ఎంత గొప్ప తెలివైనవాడండి. విభీషణుడికి శరణు వేడిన వెంటనే ముందో పట్టాభిషేకం చేసేశాడు. రెండు పట్టాభిషేకాలు విభీషణుడు, ముందే ఓ పట్టాభిషేకం చేసేశాడు. ఇతనేనయ్యా రాక్షసరాజు అని. ఇంకా సేతు కట్టలేదు, లంకకి వెళ్ళలేదు, రావణాసురుని చంపలేదు, అప్పుడే లంకారాజ్యానికి ఈయనే రాజుగారు అని. కనుకనే మరి పెద్దవాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నువ్వు తెలివైన వాడివా తెలివి తక్కువ వాడివా, నువ్వు ముందే పట్టాభిషేకం చేసేసావు కదా, ఒకవేళ నిజంగా నీ చేత తన్నులు తిన్న రావణాసురుడే మనసు మార్చుకుని రామా శరణం వస్తే అప్పుడు ఏం చేస్తావు, మరి నీకు పట్టాభిషేకం చేసేసావు అంటే రామచంద్రుడు అది కూడా ఆలోచించే పెట్టుకున్నాను. విభీషణుడిని లంకాధిపతి అన్నాను కనుక ఈయనే లంకకు మహారాజు. రావణాసురుడు విభీషణుడు తర్వాత వచ్చి శరణ వేడాడుగా, కనుక ఆయన చక్రవర్తి కావాలి. 14 తర్వాత అయోధ్య సామ్రాజ్యం నాదే, అది రావణాసురుడికి ఇచ్చేస్తాను అని రామచంద్రుడి ఆలోచన. కనుక కానీ రామచంద్రుడికి అంత భాగ్యం లేదు. ఆ కాలంలో ఉండేవాళ్ళ అదృష్టం, పొరపాటున రామచంద్రుడు కనుక వాడు శరణు వేడాడని వదిలేశాడు అనుకోండి, వాడి బుద్ధి ఎలాంటిది, ఎంతసేపు ఉంటుంది ఆ బుద్ధి, మళ్ళీ 4 ఏదో బుద్ధిగా ఉంటాడు, 5వ రోజున మళ్ళీ వాడి పాపిష్టి బుద్ధి వచ్చి మళ్ళీ వీళ్ళని అందరినీ పీడించడం ప్రారంభిస్తాడు. కనుక లోకానికి ఇంకా సుఖపడే యోగం ఉండబట్టి వీళ్ళ అదృష్టవశాత్తు రావణాసురుడికి మంచి బుద్ధి పుట్టలేదు. కనుక ఇచ్చను సంహరించడం అనేది నా కోరిక కాదు, అది చివరి ప్రయత్నం, తప్పకపోతే చేయాల్సినటువంటిది అన్నాడు రామచంద్రస్వామి. అది ఆ ఇచ్చను అనేటటువంటి మాట సుగ్రీవుడికి సమాధానం చెప్తున్నాడు. చేతకాక కాదు తలచుకోక, ఇచ్చనంటే కోరుకుంటే అంటే కోరుకోలేదు అని అర్థం. మరునాడు మళ్ళా తర్వాత మళ్ళా రావణాసురుడు యుద్ధానికి వచ్చాడు. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత కొందరిని పంపించాడు, ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. ఈసారి యుద్ధం జరుగుతుంటే ఆకాశంలోంచి దేవతలందరూ చూస్తున్నారు రామరావణ యుద్ధాన్ని. లేదండి ఇది సమానమైన యుద్ధం కాదు, వాడు రథంలో ఉండి యుద్ధం చేస్తున్నాడని ఇంద్రుడు దేవలోకం నుండి తన రథాన్ని తన సారథి అయిన మాత్రని ఇచ్చి పంపిస్తే అప్పుడు మళ్ళా యుద్ధం జరిగింది రథంలో ఉండి. గగనం గగనాకారం సాగర సాగరోపమం సాగర సాగరోపమ రామ రావణయోర్యుద్ధం రామ రావణయోరివ. వాల్మీకి మహర్షి చెప్తున్నారు రామరావణుల యుద్ధం ఎలా ఉంది, పోలిక లేదు ఫలానా వాళ్ళలా యుద్ధం చేశారని చెప్పడానికి. సముద్రం ఎలా ఉంటుంది అంటే మా ఊళ్ళో చెరువులో ఉంటుందని ఎవడైనా చెప్పగలడండి బుద్ధిమంతుడు?
చెబితే బుద్ధిహీనుడు అంటారు. కనుక సముద్రానికి పోలిక లేదు, సముద్రానికి సముద్రమే పోలిక. ఆకాశానికి పోలిక లేదు, ఆకాశానికి ఆకాశమే పోలిక. రామరావణుల యుద్ధానికి పోలిక లేదు, రామరావణుల యుద్ధమే పోలిక. అన్న రీతిగా యుద్ధం చేసి రావణాసురుణ్ణి బాధించినవాడు గనక రామచంద్రస్వామి తన యొక్క భీభత్స రసాన్ని యుద్ధంలో రావణాసురుడికి చూపించినటువంటి వాడు. ఇది రామచంద్రుని యొక్క భీభత్స రసం.